విశ్వాసం, ధైర్యం చాలా ఉంటుంది. మరికొంత మందిలో జనాదరణ ఉంటుంది. ఈ మూడు కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. మంచి జ్ఞాన సంపద, మంచి ధైర్యం, ఆ తరువాత ప్రజాదరణ. ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఆ మూడు లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఆయన అనుకుంటే, ఆయన ముందే చెప్పారు చాలా చోట్ల, నేను అనుకుంటే బ్రహ్మాండంగా నేను డబ్బు సంపాదించుకోగలను నా ఫీల్డ్లో వెళ్ళి, కానీ అది వదిలేసుకున్నారు ఆయన. ప్రజల కోసం ప్రజాసేవలో మనం రావాలి. మనకున్న, నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, వచ్చే 15-20 సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక ఏదో మన దేశానికి, మన రాష్ట్రానికి చేసిన వాళ్ళం అవుతామని ఆయన ఇచ్చిన భరోసా. కాబట్టి అటువంటి వ్యక్తితో, మీలాంటి జన సైనికులతో నేను కూడా ఈరోజు ఒక జన సైనికుడిగా మారిపోయానని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన ఆధిపత్యంలో, ఆ సేనాధిపతి యొక్క మార్గదర్శనంలో మనమంతా ముందుకు వెళుతూ మన మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ కూడా, అవి కేవలం మేము మాటలు కాదు చేతల్లో కూడా చూపిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కలిగిద్దాం. నాకు ఈ విధంగా జనసేన పక్షంలో పార్టీలో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మాదాసు గంగాధరం గారికి, మిగతా మీ అందరికీ, జన సైనికులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.